జై శ్రీరామ్. హరికీర్తన మిత్రులందరికీ నమస్తే. నేను కొంచెమే వాయిస్ ఓవరిస్తున్నాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీరు అందులో, ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాయిస్లు వాళ్ళే వినిపిస్తూ వచ్చారనమాట. ముందుగా ఇది గిరి ప్రదక్షిణం అరుణాచలంలోది. తరువాత వచ్చే వీడియో అంతా కూడా ముక్తి మార్గం కూడా స్వామిని సేవించుకునేటటువంటి ఒక వీడియో ఉంది. అందరూ చాలా సంతోషంగా చూడండి. మనం కూడా అదే విధంగా వెళ్ళి స్వామిని దర్శించుకున్నటువంటి అనుభూతిని పొందుదాం. మరి ఇంక వీడియోలోకి వెళదాం. జై శ్రీరామ్. పడుకోండి పడుకోండి. నిన్ను చల్లుతామని డౌట్. పడుకో పడుకో రాణి పడుకో. లాగాల్సిన పని ఇందాక అడిగింది వాళ్ళని లాగితే వాళ్ళకి పట్టాల్సిన వాళ్ళు నాకు తెలాలని దాకా పోయింది. ఏం లేదు ఏం లేదు అట్టమని సైడ్గా వస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలా పెట్టద్దు మేడం. వీడియో సైడ్కే సైడ్కే అక్కడ పట్టేస్తుంది మనకి కొంచెం ఇది లావు కదా అయినా అంత అనిపించింది. భయం గారు వెళ్ళారు అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ మనం మనం రాలేం కదా. సైడ్కే ప్రశాంతి రాములు గారు వస్తుంది పట్టుకోండి. మాధవి ఈ వీడియో పట్టుకోవాలి. ఏ రమ ఈజీగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైమే కదా. సైడ్ కట్టనేరా సైడ్ పడుకో అంతేరా అంతే అంతే అలాగేరా అలాగే సర్దుకో వద్దులే సైడ్కి అలాగే రావాలా. చెయ్యి కింద గట్టిగా పట్టుకో. వచ్చిందిలే కొంచెం వచ్చిందిలే వచ్చిందిలే వచ్చింది అయిపోయింది. అక్కడ
సునీత పైగా పైగా పెట్టు అది చేయి స్ట్రైట్ గా అలానే వచ్చాయి ఇంకంతే వచ్చేసింది కాదులే లోపల సపోర్ట్ పెట్టుకో బయట పెట్టుకో చేతులు అంతే అయిపోయింది మనకు తెలియదు కదా అప్పుడు హరికీర్తనం ఛానల్ బాలముకుంద కోలాటం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతాం చూసి ఆనందించండి అట్లాగే మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంచి వచ్చాం మేము బస్ ఈరోజు మేము కంచి వచ్చి కంచిలోనే ఫస్ట్ రెండు బళ్ళని తాకి సూర్యచంద్రుని తాకి బంగారు బళ్ళని తాకాము జై శ్రీరామ్ ఇది విష్ణు కంచి ఇక్కడ స్వామివారి వరదరాజస్వామి మహాలక్ష్మి నరసింహస్వామి ఉంది ఇది అతి వరదరాజస్వామిని కోనేరులో ఉంచి 40 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి పెట్టిన ప్రదేశం ఇదేను జై శ్రీరామ్ నమస్కారం జై శ్రీరామ్ మేము కంచి వచ్చాము మా బాలముకుంద కోలాట సభ్యులందరూ వచ్చాము ఇక్కడ కొరం కనిపిస్తుంది కదా 40 సంవత్సరాలకు ఒకసారి అత్తి భద్రరాజ స్వామిని తీస్తారు కదా అట్లాగే ఆ స్వామిని 40 సంవత్సరాలకు ఒకసారి అంటే పోయిన కొన్ని సంవత్సరాల క్రితం తీశారు అందరూ కూడా చూడడానికి వచ్చారు కదా ఆ గోపురం కనపడుతుంది ఆ గోపురం కింద స్వామిని పెడతారట ఆ 40 సంవత్సరాలకు ఒకసారి తీసి ఆతి వరదరాజ స్వామిని పూజలు చేసి మళ్ళీ 40 రోజులు ఉంచి తర్వాత మళ్ళీ కూడా అక్కడే ఆయన్ని పెట్టేసి ఉంచుతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ అక్కడికి వచ్చి చూసి స్వామిని దర్శించుకొని కనపడినా కనపడకపోయినా అక్కడ ఉంటాడనే ఒక నమ్మకంతో స్వామిని పూజించుకొని దర్శించుకొని వెళ్తామన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశిష్టత ఏంటంటే మరి పార్వతీ పరమేశ్వరికి అమ్మ ఒక పండు ఇచ్చారట ఆ పండుని పార్వతీ పరమేశ్వరుడు అంటే ఇద్దరు కుమారస్వామి వినాయకుడు ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఎవరికి ఇవ్వాలని అనేటప్పుడు నారద మహర్షి వచ్చేసి మరి ఎవరైతే భూలోకాన్ని త్వరగా చుట్టూ వస్తారో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నారదుని అనడం జరిగింది ఆ తర్వాత మరి కుమారస్వామి యమల వాహనంలో చుట్టూ తిరగడం తిరిగి రావడానికి వెళ్ళడం బయలుదేరడం జరిగింది అప్పుడు వినాయకుడు వచ్చేసి అక్కడే వాళ్ళ అంటే తల్లిదండ్రులకి అక్కడే నమస్కరించేసి వాళ్ళ చుట్టూ తిరిగేసి ఇంకా ప్రదక్షిణ పూర్తయిందని అనుకుంటాడు ఈ భాగంలోనే కుమారస్వామికి బాగా కోపం వచ్చేసి తను తర్వాత ఇంట్లో అడిగి ఒక 5-6 ప్రదేశాల్లో ఉండడం జరిగిందట 6 ప్రదేశాలలో కూడా ఇది 5వ ప్రదేశం అట మరి ఇది దీని విశిష్టత దీన్ని చాలా పవర్ఫుల్ అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అర్చకులు కూడా చాలా మహనీయమైన ప్రదేశం అని చెప్పారు చాలా శక్తివంతమైంది అని కూడా చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి మరి తల్లిదండ్రుల మీద కోపం వచ్చి అడిగి
వచ్చిన ప్రదేశాలు ఇది ఐదో ప్లేస్ అని చెప్పారు కదా. దీని విశిష్టత ఏంటి అంటే మళ్ళీ దేవసేనని పెళ్లి చేసుకుని మరి ఇక్కడికి రావడం జరిగిందట. అక్కడ మండపం కూడా మన కార్ పార్కింగ్ పక్కనే ఉందని చెప్పారు. ఆ మండపంలోనే పెళ్లి జరిగిందట. దీని విశిష్టత ఇది. ఈ ఐదు క్షేత్రాల్లో కూడా ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్పడం జరిగింది. జై శ్రీ. ఇప్పుడు మనం